కల్లూరుపల్లి చెరువులో అక్రమ తవ్వకాలను స్థానికులు అడ్డుకున్నారు. ఇరిగేషన్ అధికారులు ప్రాణాలను బలిగొనే ఈ చెరువులో మట్టి తవ్వకాలకు అనుమతులు ఇవ్వడం దారుణం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వందలాది మంది మహిళలు ఇక్కడ తవ్వకాలు జరుపుతున్న జేసీబీ ట్రాక్టర్లను అడ్డుకున్నారు. దీనికి అనేక మంది రాజకీయ పార్టీలు మద్దతు తెలిపారు. టీడీపీ, సిపిఎం, సిపిఐ నేతలు కూడా ఇక్కడికి చేరుకొని ఇక్కడ వాహనాలను అడ్డుకున్నారు. ఇక్కడ చెరువులో తవ్వకాలు జరిపితే తమ ప్రాణాలను ఈ చెరువు బలిగొంటుందని, గతంలో 8 మంది ఈ గుంటల్లో పడి చనిపోయారని, నీటి గుంటలు ఏర్పడుతున్నాయని, ఈ తవ్వకాలు ఎట్టి పరిస్థితుల్లో జరిగేందుకు లేదని వెంటనే జిల్లా కలెక్టర్ చర్య తీసుకోవాలని వారు కోరుతున్నారు. నెల్లూరు జిల్లా కల్లూరుపల్లి చెరువులో మట్టి తవ్వకాలకు ఇరిగేషన్ అధికారులు అనుమతించారు. ఈ చెరువులో 8 మంది మట్టి తవ్వకాల గుంటల వల్ల మృతి చెందారు. ఈ మట్టి తవ్వకాలకు అనుమతి ఇవ్వడం వల్ల ప్రజలు ప్రాణాలకు ఇబ్బంది కలిగే అవకాశాలు ఉన్నాయని ఇప్పటికే ఛానల్ 9 హెచ్చరించిన విషయం తెలిసిందే. మట్టి తవ్వకాల్లో నేతల ఒత్తిడి లేక అక్రమ సంపాదనపై మోజు పెంచుకున్న అనేక మంది అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చి మట్టి తవ్వకాల కోసం అనుమతి తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది. జనాల ప్రాణాన్ని పణంగా పెట్టి మరీ మట్టి తోడుకోవడం సబబు కాదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాంతంలో ఎక్కువ మంది గిరిజనులు ఉన్నారని, అనేక మంది ఇప్పటికే ఇక్కడ మృత్యువాత పడ్డారని అధికారులు గుర్తించాల్సిన అవసరం ఉందని అన్నారు. నెల్లూరులో సొంత ఇల్లు కావాలి అనుకునే వారికి గొప్ప అవకాశం. 42 అంగనాల స్థలంలో 4 అంతస్తుల భవనం అమ్మబడును. అద్భుతమైన ఇంటీరియర్ హంగులతో నిర్మితమైన నూతన భవనం, లిఫ్ట్ సౌకర్యం కలదు. వివరాలకు సంప్రదించండి 8639062115 8008737 3751.